ఎలా ఉందండి? చాలా బాగుంది. हाँ, मूवी बहुत अच्छी है और आप सभी लोगों को देखना चाहिए. सभी के लिए, मतलब जो यूथ है उनके लिए बहुत अच्छी है. और एक मैसेज भी है लोगों के लिए कि अरे, जैसे काफ़ी लड़कियां हैं जिनको नहीं रहना है लड़के के साथ में, ज़िंदगी सिंगल बितानी है या किसी लड़की के साथ में रहना, तो वो उनके लिए बेस्ट है कि आप अपनी फीलिंग को शेयर कर सकते हैं सबके सामने. तो वो चीज़ अच्छा कि आप लोगों, पब्लिक को भी मालूम हो रहा कि अरे हाँ, लेस्बियन लड़कियाँ मतलब कि साथ में रह सकती हैं. ये चीज़ अच्छी भी है कहीं ना कहीं, क्योंकि सिंगल लाइफ कब तक इंसान होता है ना, कि अभी सिंगल काफ़ी लड़कियां जो शादी नहीं करती हैं कि अरे उनको इंटरेस्ट नहीं लड़कों में, तो इसलिए उनके लिए बहुत अच्छा. थैंक यू. वच्चింది करोना वायरस, इप्पुडु वच्चింది आरजीव गारी डेंजरस. మామూలుగా లేదు భయ్ ఆ మూవీ మాత్రం. అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి రొమాన్స్ చూస్తే మనం చూసినాం, అమ్మాయిలు అమ్మాయిలు చేసుకుంటున్నారు బ్రో. ఏమన్నా చేసుకుంటున్నారా, ఏమన్నా చేసుకుంటున్నారా అసలు? మామూలు రెండు సాంగ్స్ ఉంటాయి భయ్, ఆ రెండు సాంగ్స్ పగిలిపోద్ది మొత్తం సినిమా థియేటర్ లేచిపోద్ది, ఏడికి బాత్రూమ్ కి లేచిపోద్ది. మామూలు లేదనా, నాకు చాలా నచ్చిందనా. ఈ సినిమా చూసినాక ఒకటే చెప్తున్నానా, ఎవడైతే కరువులో ఉన్నాడో వాడిని ఎవడు ఆపలేడు. ఆర్జీవ్ గారు మా ఇన్స్పిరేషన్ సార్, మాలాంటి కరువులో ఉన్న వాళ్ళకి ఇలాంటి సినిమాలు తీయండి సార్. మేము చూస్తాం సార్, 4-5 సార్లు చూస్తాం. ఏం కరువులో ఉన్నారండి? అంటే సినిమాలు చూసే కరువులో, సినిమాలు చూడడానికి. ఇది ఏం థీమ్, మెసేజ్ ఏమ ఇస్తున్నట్టు? నాకు ఏం మెసేజ్ నచ్చిందంటే, అమ్మాయిలు ఇప్పుడు ఇంటి నుంచి ఏదో చేద్దామని పోతారు, ఆడికి వాళ్ళు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారో అది చూపించారు భయ్యా. మంచి చేయబోయి ఇక చెడు జరిగితే ఎలా, స్టోరీ మొత్తం చెప్పొద్దు. మూవీ మాత్రం బాగుంది భయ్య. ఇద్దరు గర్ల్స్ ఇండిపెండెంట్గా ఏమైనా చేయాలి అనుకుంటే వాళ్ళు ఏమేమి చేస్తారో ఈ మూవీలో ఉంది. మూవీ నాకు నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది భయ్య. నేను చెప్తాను ఇలాంటి మెసేజ్ ఇంకా మూవీస్ వస్తే ఎంకరేజ్ చేస్తారా? హాలీవుడ్లో ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు తీయలేరు చెప్తున్నా. అనా ఇంటికి ఉంటాయి గోడలు, అప్సరస తొడలు సూపర్ భయ్య, మామూలు లేవు. సినిమా చాలా చాలా బాగుంది. నిజంగా డేంజరస్ అనే మూవీ చాలా మంది అనుకుంటారు చాలా వెరీ డేంజరస్ అని. సొసైటీలో చాలా చాలా మంది మన కళ్ళ ముందు వెరీ డేంజరస్ క్రియాలిటీ పర్సన్స్ ఉంటారు. సో సేమ్ సినిమాలో కూడా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, సొసైటీలో ఎల్జీబీటీక్యూ అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఒక యాక్ట్ పాస్ చేసింది, సో జీవో పాస్ చేసింది. సో సొసైటీలో ప్రేమ అనేది అమ్మాయిలు అబ్బాయిలనే కాదు, అమ్మాయిల అమ్మాయిల మధ్య కానీ, అబ్బాయిల అబ్బాయిల మధ్య కానీ, ట్రాన్స్జెండర్స్ మధ్య కానీ ఉంటుందని చెప్పేసి మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. సో ఎల్జీబీటీక్యూలో ఉన్నటువంటి ఒక ఎల్ అంటే అమ్మాయి అమ్మాయి మధ్య ప్రేమను లెస్బియన్స్తో పోలుస్తారు, ఆ అఫెక్షన్ తీసుకొచ్చి దాన్ని క్రైమ్ తీసుకొని. సో సొసైటీలో డబ్బు అంటే మనిషిని శాసించేది డబ్బు మాత్రమే, సో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ డబ్బు ఉన్నప్పుడే ప్రేమ పొందగలం అనేది ఒక చూపించాడు. సినిమా చాలా చాలా బాగుంది. నిజంగా ఒకటే ఒక డైలాగ్ చెప్పొచ్చు, స్వర్గంలో ఉంటారు రంభా ఊర్వశి మేనక అప్సరసను. ఈ సినిమాలో అప్సరరాని ఇంకొక అమ్మాయి మేనక అనుకుంటా, నయనా గంగూలీ గారు చాలా చాలా బాగా చేసింది. ఎందుకంటే ఆమె వెబ్ సిరీస్లు కూడా నేను చూశాను, పరంపర వెబ్ సిరీస్ కావచ్చు, చాలా చాలా యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫైనల్లీ ఒకటే చెప్తాను, ఆర్జీవి గారు అంటే ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. ఆర్జీవి గారు ఏ టైటిల్ పెట్టినా, ఏ సినిమా తీసినా, ఏ మాట మాట్లాడినా ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఎవరు రారు. సో ట్రెండ్ సెట్టింగ్ విధానంలో పవన్ కళ్యాణ్ ఎలాగో ఆర్జీవి గారు కూడా అలాగే. సో ప్రతి ఒక్కరి యూత్కి కంపల్సరీ కనెక్ట్ అవుతుంది డేంజరస్. సో హీరోయిన్స్ నాకే కాదు, ప్రతి ఒక్క యూత్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ థింకింగ్ ఏంటంటే మనకు ఇప్పటి వరకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రొమాన్స్ చేసుకుంటేనే అందరూ చాలా మంది యాక్టివ్గా చూసి ఉంటారు. ఈ సినిమాలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటుంటే అమ్మాయి ఎదురుగా ఉందనేది కనపడదు, ఓన్లీ స్క్రీన్ ప్లే ఆర్జీవి గారు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే రొమాన్స్ తీయడంలో కానీ, క్రైమ్ తీయడంలో కానీ, కంటెంట్ తీయడంలో కానీ, ఎనీ కంటెంట్ని ఐడియాలతో మాట్లాడడంలో కానీ ఒక ఆర్జీవిని తప్ప ఎవరు తీసుకోరు. ఎందుకంటే నేను కూడా గతంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే అశోక్ నగర్లో 21st సెంచరీ ఐఏఎస్కి గెస్ట్కి వెళ్ళాడు ఆర్జీవి గారు. వాట్ ఐడియాలజీ అంటే స్టూడెంట్స్ ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో ఆన్సర్స్ ఇవ్వడం కావచ్చు. రీసెంట్గా అశ్యూరెడ్డి ఇంటర్వ్యూలో కానీ, అంటే మనిషి పుట్టుక ఏ పుట్టుక అయినప్పటికీ మనం 10 మందికైనా ఉపయోగపడాలి, సో మనమైనా లాభపడాలనేది ఆర్జీవి గారి ఫిలాసఫీ. సో ఆర్జీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేమంతా యాక్టర్స్గా, మూవీ రివ్యూయర్స్గా, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది అప్కమింగ్ యాక్టర్స్గా మూవ్ అవుతున్నాం. సొసైటీకి ఒకటే చెప్తున్నాం, సొసైటీలో ఆర్జీవి గారు డేంజరస్ అని అందరు పేర్కొంటుంటారు, కానీ నేను ఒకటే చెప్తున్నా, ఆర్జీవి గారి ఐడియాలజీ మాత్రమే డేంజరస్. ఆయన ఎవరికి అర్థం కారు, ఆయనను అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే ఆయనకు అర్థమవుతారు.
आर्जीवी गार कंटे मोस्ट डेंजरस क्रुएल्स सोसाइटी उ अलांटि सोसाइटी पर्सन्स क्रुएल्टी पर्सन्स वाले डेंजरस आर्जीवी गार सिनेमाल वाले एटुवंटि डेंजरस लेदु सो यूथ इदंता गमनिंचंडि मुख्यंगा मीडिया वाळ्ळु आर्जीवी गारु ओकप्पुडु ब्रांडेड सिनेमालु तीसाडु इप्पुडेंटि आ फाल्त सिनेमालु तीसिनाडु डी ग्रेड सिनेमालु तीस्तुन्नारु अनि अनुकोवच्चु आर्जीवी गारिकि ओक ब्रांड उंदि आयन ए सिनेमा तीसिना कूडा ओक रेंज उंटदि ओक रीजन उंटदि एंदुकंटे तेलियनि विषयालनु कूडा सोसैटीकि तेलिसि సొసైటీలో ఉన్నటువంటి పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కూడా ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి, ఒక టాలెంట్ ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి. సో అవన్నీ మా గురువు గారికి ఆర్జీవి గారికి ఉన్నానని నేను చెప్తున్నాను. సో ఫైనల్లీ సినిమా చాలా బాగుంది, యూత్కి కనెక్ట్ అవుతుంది. సో లవ్ యూ గురూజీ.